రాజకీయాల్లో వీరింది సుదీర్ఘ ప్రయాణం, అడుగడుగున అనుకోని మలుపులు. కిరణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడమే ఊహించిన పరిణామం. తన తండ్రి అమర్నాథ్ రెడ్డి హఠాత్మరణంతో ప్రజా జీవితంలోకి రాక తప్పలేదు. మంత్రి కాకుండా ఏకంగా సీఎం అయిన అతి కొద్ది మంది నాయకుల్లో కిరణ్ ఒకరు. కానీ ఆయనకు ఆమాత్య యోగం అద్దినట్టే అంది చేజారేది. 89-94 మధ్య అప్పటి ప్రధాని పివి నరసింహారావుతో తన కుటుంబానికి ఉన్న సంబంధాలు మంత్రి పదవి అందిస్తాయని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో చేజారిపోయింది. మళ్లీ 2004-09 మధ్య వైఎస్ఆర్ హయాంలో చీఫ్ విప్ పదవి భరించింది. అంతకు ముందు మంత్రిగా తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయినా చీఫ్ విప్ పదవికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు కిరణ్. కట్ చేస్తే 2009 కాంగ్రెస్ విజయం. ఈసారి వైఎస్ఆర్ క్యాబినెట్ లో నల్లారికి బెల్ట్ కన్ఫామ్ అనుకున్నారు. అదంతా ప్రచారంగానే మిగిలిపోయింది. కానీ అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. మహానేత మహాభిరిష్కరణ తర్వాత సీఎం అయిన రోసయ్య తనకు తాను దారినపోయే దానయ్యగా అభివర్ణించుకున్నారు. సీఎం పదవి నుంచి ఎప్పుడు తప్పుకోమంటే అప్పుడు వైదొలుగుతానంటూ ప్రకటనలు చేయడం, శాంతి భద్రతలు గాడి తప్పడం, తెలంగాణ ఉద్యమం ఎగియడంతో ప్రత్యామ్నాయ నాయకుడి కోసం ఢిల్లీ పెద్దలు అన్వేషణ మొదలుపెట్టారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన తర్వాత 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ఆనాటి సంక్షోభ పరిస్థితుల్లో స్పీకర్ గా కిరణ్ సమర్థంగా పనిచేయడంతో హైదరాబాద్ దృష్టిలో పడ్డారు. అప్పటి వరకు అధిష్టాన ప్రజలతో పెద్దగా సంబంధాలు లేని నల్లారి అతి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. భవిష్యత్తు పునాది వేసుకున్నారు.